1920లో దేశంలో ఎలాంటి పరిస్థితి ఉండేదో చరిత్ర చెబుతోంది. ఆ పరిస్థితుల్లో బ్రిటిష్ వారిని ప్రశ్నించే వారితో పాటు ఇక్కడ నైజాం పాలనలోని అరాచకాలను వ్యతిరేకించేవారిని ఉక్కుపాదంతో అణిచివేస్తున్న తరుణంలో హైదరాబాద్ శివార్లలో వినిపించిన ఓ మాట అప్పటి దక్కన్ పీఠభూమిలో ప్రకంపనలు రేపింది. ఆ మాటే గులామీకి జిందగీసే మౌత్ బెటర్ హే, అంటే బానిసత్వం కంటే మరణం మంచిది అని అర్థం. ఈ ఒక్క మాట చాలు ఆనాటి పాలనపై ప్రజలు ఎలాంటి పోరాటం చేయాలో చెప్పే సందేశం ఉంది. అప్పటి పరిస్థితుల్లో అలాంటి నినాదం ఇవ్వాలంటే ఎంతో తెగువ కావాలి. అయితే ఆ తెగింపు ఉన్న వ్యక్తుల్లో ఒకరు కొండ వెంకట రంగారెడ్డి. ఈయనను కేవి రంగారెడ్డి అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా ఆయన పేరుతోనే ఏర్పాటైంది. ఇక కేవి రంగారెడ్డి జీవితంలో పోరాటాల విషయానికి వస్తే, కేవీ రంగారెడ్డి పూర్తి పేరు కొండా వెంకట రంగారెడ్డి. అప్పటి అత్రాఫ్ బల్దా ప్రాంతం ఇప్పటి రంగారెడ్డి జిల్లా చేవెల తాలూకాలోని పెద్ద మంగళారంలో 1890 డిసెంబర్ 12న కొండా చెన్నారెడ్డి బుచ్చమ్మ దంపతులకు జన్మించారు. వీరిది వ్యవసాయ కుటుంబమే అయినా ఆయన తండ్రి ఊళ్ళోనే సొంత ఖర్చుతో ఉచిత పాఠశాలను నిర్వహించారు. ఆ పాఠశాలలోనే చదువుకున్న రంగారెడ్డి ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ వచ్చారు. న్యాయ విద్యతో పాటు పలు ఉన్నత విద్యలను అభ్యసించారు. ఓవైపు చదువుతూనే మరోవైపు సమాజంలో ఉన్న పరిస్థితులపై అధ్యయనం చేసేవారు. నిజాం పాలనతో పాటు దేశంలో ఆనాటి పరిస్థితులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు చెప్పే దయనీయ పరిస్థితులు కేవీ రంగారెడ్డిని తీవ్రంగా ప్రభావితం చేశాయి. మహిళలకు, అనగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని చూసి చలించిపోయారు. కుల వివక్ష, సాంఘిక దురాచారాలపై పోరాటం చేశారు. ఆలయాల్లో అందరికీ ప్రవేశం కల్పించాలని డిమాండ్ చేశారు. అప్పటి కుల వివక్షపై బహిరంగంగానే వ్యాఖ్యలు చేయడంతో నైజాం పాలనలో ప్రభుత్వ పెద్దలు పలుమార్లు హెచ్చరించినా ఖాతరు చేయకుండా తన పందాను కొనసాగించారు. ఈ క్రమంలోనే పలుమార్లు జైలుకు కూడా వెళ్లారు. అప్పట్లోనే విద్యార్థులతో కలిసి ఉద్యమాలకు రూపకల్పన చేశారు. స్వాతంత్ర్యోద్యమం దేశవ్యాప్తంగా జరుగుతున్న సమయంలో వారికి మద్దతుగా నిలిచాడు. నిజాం పాలన నుంచి విముక్తి కావాలని డిమాండ్ చేయడంతో నిజాం పాలకులు కొన్నాళ్ల పాటు రంగారెడ్డి రాకపోకలపై కఠిన ఆంక్షలు విధించారని చెబుతారు. విద్యార్థి దశలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను పేద విద్యార్థులెవరూ ఎదుర్కోకూడదనే ఉద్దేశంతో రెడ్డి హాస్టల్ కట్టించారు. ఈ హాస్టల్లో అన్ని కులాల వారికి వసతి కల్పించారు. బాలుర పాఠశాల, ఆంధ్ర సరస్వతి బాలికల పాఠశాల, రెడ్డి బాలికల హాస్టల్, ఆంధ్ర విద్యాలయం మొదలైన వాటిని కట్టించారు. 1936లో షాద్నగర్లో జరిగిన 5వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారు. హైదరాబాద్లో అనేక సాంఘిక సాంస్కృతిక సేవా సంస్థల ఆవిర్భావంలో ప్రధాన పాత్ర పోషించారు. 1940 వరకు జిల్లా కోర్టు, హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. 1943లో జరిగిన 7వ ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించారు. అంతేకాదు, సాహిత్యాభివృద్ధి కోసం 1943లో ఆవిర్భవించిన ఆంధ్ర సారస్వత పరిషత్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం, శ్రీ వేమన భాషా నిలయం స్థాపనకు తోడ్పడ్డారు. హిందీ ప్రచార సభకు, గోల్గొండ పత్రికకు, రయత్ పత్రికకు చేయూతనందించారు. 1936లో ఆయన శాసనసభకు ఎన్నిక కావడంతో ప్రజలకు సేవ చేసే అవకాశం కలిగింది. ఈ సభలో 24 శాసనాలను, కొన్ని సవరణలను ప్రవేశపెట్టారు. అందులో స్త్రీలకు వారసత్వపు హక్కు కల్పించడం, కులాంతర వివాహం చేసుకుంటే వారి పిల్లలకు ధృవపత్రాల్లో మార్పులకు అవకాశం, బాల్య వివాహ వ్యవస్థ అంటరానిత నిర్మూలన, జాగీర్ల రద్దు, ఉద్యోగాల నియామకానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు తదితర శాసనాలను రూపొందించారు. 2 ఏళ్ల పాటు ఈ పదవిలో ఉన్నారు. తర్వాతి కాలంలో నిజాం ప్రభుత్వం వెనక్కి పిలిపించింది. తర్వాతి హైదరాబాద్ రాష్ట్ర శాసనసభలోను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోను ప్రాతినిధ్యం వహించారు. నిజాం సంస్థానం భారత్ లో విలీనం అయిన తర్వాత 1952 హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు తొలి ముఖ్యమంత్రిగా బూర్గుల రామకృష్ణారావును సీఎం గా ప్రతిపాదించిన వ్యక్తి కేవీ రంగారెడ్డి. బూర్గుల మంత్రి వర్గంలో రెవెన్యూ, ఎక్సైజ్, కస్టమ్స్ తదితర శాఖలను నిర్వహించారు. కాగా బూర్గులను ఏ కారణం లేకుండానే ముఖ్యమంత్రిగా రాజీనామా చేయాలని కోరినప్పుడు ఆ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. మళ్లీ మేం బూర్గులనే సీఎం గా ఎన్నుకుంటామని తేల్చి చెప్పారు. ఇక 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో హోంశాఖ, రెవెన్యూ శాఖలను నిర్వహించారు. 1959-60లో నీలం సంజీవరెడ్డి అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా వెళ్లగా ఇక్కడ ముఖ్యమంత్రి పదవిని దామోదర్ సంజీవయ్యను వరించింది. ఆయన కాలంలో రంగారెడ్డి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే ఏపీలో తెలంగాణ ప్రాంతాల విలీనాన్ని బహిరంగంగానే వ్యతిరేకించిన వ్యక్తి కేవీ రంగారెడ్డి. తమ ప్రాంత పాలన తమ చేతుల్లోనే ఉండాలని, ఆంధ్ర ప్రాంతంతో కలపొద్దని ఢిల్లీ వెళ్లి మరీ పోరాటం చేసిన వ్యక్తిగా పేరుంది. విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకించడంతో నెహ్రూతో పాటు కాంగ్రెస్ ముఖ్యుల ఆగ్రహానికి గురైనా వెనక్కి తగ్గలేదు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపనకు
అప్పటి ప్రధాని నెహ్రూ హైదరాబాద్లోని బేగంపేట్ ఎయిర్పోర్ట్కు రాగా అప్పట్లోనే విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ చాలామంది నిరసనలు తెలిపారు. అయితే పలువురు నాయకులు నెహ్రూకి విషయం తెలియనివ్వలేదు. అయితే కేవీ రంగారెడ్డి నెహ్రూతో ప్రత్యేకంగా సమావేశమై ఈ అంశాన్ని వివరించారని చెబుతారు. అంతేకాదు, తాను స్వయంగా విశాలాంధ్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్నానని, తెలంగాణలో 95% మంది కూడా వ్యతిరేకిస్తున్నారని నెహ్రూకు చెప్పడంతో ఆయన ఢిల్లీ వెళ్ళాక 2 రోజులకు మళ్లీ అత్యవసరంగా రావాలని సమాచారం పంపారట. ఢిల్లీ వెళ్లినా తన నిర్ణయాన్ని మార్చుకోలేనని, అందుకు దేనికైనా సిద్ధమేనని చెప్పారట కేవీ రంగారెడ్డి. సామాజిక పోరాటానికి తెగింపు ఉన్న దీసాలి నాయకత్వం తెలంగాణకు తోడైందని అప్పట్లోనే కొన్ని పత్రికలు రాశారంటే కేవీ రంగారెడ్డి పాత్ర ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అందుకే కేవీ రంగారెడ్డిని తెలంగాణ చరిత్రలో మరపురాని పోరాట యోధుడిగా చెబుతారు. ఉవ్వెత్తున ఎగిసిపడిన తెలంగాణ ఉద్యమ బీజాలు నాటిన వ్యక్తిగా కేవీ రంగారెడ్డి పేరు చరిత్రలోకి ఎక్కింది. అప్పట్లోనే ప్రజా ఉద్యమంతో పాటు రాజకీయ ఉద్యమంతోనే స్వయం పాలన సాధ్యమని నమ్మిన కేవీ రంగారెడ్డి ప్రభుత్వ పదవుల్లో కొనసాగారని చెబుతారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీ నుంచి కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు హైదరాబాద్కు వచ్చిన సందర్భంలో ఓ ఆసక్తికర చర్చ నడిచిందట. మీరు కాంగ్రెస్లోనే ఉండి ఉద్యమాలను ప్రోత్సహిస్తారా అని అడిగితే, కాంగ్రెస్లో కాదు రాజకీయాల్లో ఉంటేనే ఉద్యమాలను అన్ని దిశలుగా విస్తరించవచ్చని చెబుతూ, తనకు పదవులు ముఖ్యం కాదని, అందుకే రాజీనామా లేఖను ఎప్పుడు తన జేబులో పెట్టుకునే ఉంటాను అని చెప్పారట. అప్పట్లోనే సిద్ధి అంబర్ బజార్లో కేవీ రంగారెడ్డి చేసిన ప్రసంగం ఇప్పటికీ చాలా మందికి గుర్తుంటుందని చెబుతారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు బానిస సంఖ్యలు తెంచుకుని అంతా ఒక్కటైతే నిరంకుశ పాలకులు మా కాళ్ల వద్దకు వచ్చి పడతారని, కొందరు నాయకులు ఆంధ్ర పాలకులకు తొత్తులుగా ఉండడం కంటే జైళ్లలో ఉండడం మేలని వ్యాఖ్యానించారు. రెవెన్యూ మంత్రిగా ఉన్న సమయంలోనే కేవీ రంగారెడ్డి ఈ వ్యాఖ్యలు చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇక 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో కేవీ రంగారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఒప్పందాల అమలు ఆంధ్రుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడకూడదని వ్యాఖ్యానించారు. అప్పటి ఉద్యమం బీజాలే తరువాతి కాలంలో తెలంగాణ ఉద్యమానికి మార్గంగా మారాయి. అయితే 1970 జులై 4 కేవీ రంగారెడ్డి మరణించారు. అప్పట్లో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలను, ఇప్పటి వికారాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలను అత్రఫ్ బల్దాగా పిలిచేవారు. కేవీ రంగారెడ్డి చేసిన పోరాటం త్యాగాలకు గాను 1978లో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కొన్నిటిని, అత్రఫ్ బల్దా నుంచి కొన్ని ప్రాంతాలను వేరు చేసి కేవీ రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేశారు. తర్వాతి కాలంలో కేవీ అనే అక్షరాలను తొలగించి రంగారెడ్డి జిల్లాగా మార్చారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి ఈయన మేనల్లుడే. కేవీ రంగారెడ్డి కుమారుడు జస్టిస్ కొండా మాధవరెడ్డి హైదరాబాద్ బాంబే హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందించారు. జస్టిస్ కొండా మాధవరెడ్డి కుమారుడే కొండా విశ్వేశ్వర్ రెడ్డి.